భారత్పై అతిపెద్ద సైబర్ దాడి చేయబోతున్నట్టు ప్రపంచంలోని అతిపెద్ద హ్యాకర్ గ్రూప్ ఒకటి ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు వ్యవస్థలను అప్రమత్తం చేశాయి. అనధికారిక యాక్సెస్లను నిలువరించే చర్యలు తీసుకోవాలని సూచించాయి. భద్రతను మెరుగుపరచడంతో పాటు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ SOPs కట్టుబడి ఉండాలని, హ్యాకింగ్ నుంచి డేటాను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఆరోగ్యం, కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడి చేయడమే హ్యాకింగ్ గ్రూప్ ప్రధాన లక్ష్యం కావచ్చని కేంద్ర ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. పాకిస్తాన్, ఇండోనేషియాకు చెందిన హ్యాకర్ల గ్రూపులు తమ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నవంబర్ 11 సైబర్ పార్టీకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో 4,000 మందికి పైగా సభ్యత్వం కలిగి ఉన్నారు. సైబర్ పార్టీగా పిలిచే ఈ ఈవెంట్ ద్వారా భారతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ గ్రూప్ గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేసింది. 12,000 ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకుని అప్పట్లో రెడ్ నోటీస్ జారీ చేసింది. అమెరికా, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి దేశాలపైన దాడులకు పాల్పడింది. ఇదే గ్రూప్ గతంలో స్వీడన్ సోషల్ మీడియా యూజర్ల డేటాను లీక్ చేసింది. ఇజ్రాయెల్ యూజర్ల హెల్త్ సోషల్ మీడియాను చేజిక్కించుకుంది. అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ డేటా లీక్ తమ పనేనని గర్వంగా ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. We'll be right back.